పాటలతో పాటలు వినటానికి కాస్త కొత్తగా ఉన్నా బెస్ట్ గానే అనిపిస్తుంది. బెత్తం పట్టుకునే టీచర్లు స్టూడెంట్స్కు పాఠాలు చెప్పే రోజులు పోయాయి. పిల్లలకు అర్థమయ్యేలాగా వారి స్టైల్లో చెప్తున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలోని ఓ టీచర్ అమ్మ వినూత్నంగా విద్యార్థులకు పాఠాలు చెప్తోంది. పాటలు పాడుతూ క్లాస్ చెప్పింది. ఖమ్మంలోని షైన్ ఇండియా ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్న సాధన పేరడీ పాటలు రాసి రాగయుక్తంగా ఆలపిస్తూ పిల్లలకు ఉత్సాహంగా పాఠాలు చెప్తున్నారు. భారతదేశం చిత్రపటంలోని సరిహద్దులను సులభంగా గుర్తుపట్టేందుకు ఓ సినిమాలోని పాటకు పేరడిగా దాని కుడి భుజం మీద పాకిస్తాన్, దానిపైనే ఉంది ఆఫ్ఘనిస్తాన్, దాని ఎడం భుజం మీద నేపాల్, దానిపైనే ఉంది చైనా అంటూ చిన్నారులకు గుర్తుండేలాగా బోధిస్తున్నారు. కీళ్ల నొప్పులు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారా? ఆర్ఎన్సీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చింతల్, కుత్బుల్లాపూర్. స్టేట్
గ్రౌండ్ ఉన్నది, ఎన్ని జీపీఏ కూడా వచ్చింది. మా గల్లీలో ఒక్కళ్ళి స్కూల్ అది, ఆట పాటలతో చదువుని చెప్తుంది. గ్రౌండ్ ఉన్నది, మంచిగుంటది, ఎన్ను జీపీఏ కూడా వచ్చింది. తల్లి నా పాఠశాల నీకున్నది చరిత్ర చాలా. తల్లి